प्रभु येसु क्रीस्तु वारी प्रशस्तमैन नामलो मी अंदरिकी शुभालनु तेलियजेस्तुन्नानु। मरियु आदिवार आराधनलोनिकी मिम्मलंदरिनी प्रेमपूर्वकंगा आह्वानिस्तुंटुन्नानु। अदे विधंगा निलबडि उंडि कीर्तन पुस्तकंलो नुंचि 46वा कीर्तन పాడుకుంటూ ఆరాధన ప్రారంభం చేసుకుందాం।
ఆరాధించుదము. దేవుడాత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనియందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉండినట్లు యుగ యుగములను కలుగునుగాక. ఆమేన్. తండ్రివైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకము నింతో ప్రేమించినావని రుజువుపరిచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మైన దేవా, సత్యమంతటిలో నిన్ను నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు వినుడి. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ యొద్దను పాపం చేస్తుని ఇక మీదట నీ కుమారుడు ననిపించుకుంటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడ్ల మనల్ని మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడ్ల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం మోకరించి మౌనంగా ఉండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపముల వినయంతో ఒప్పుకుందాము. అందరము కలిసి చెప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొర్రెలే మేము నీ మార్గములు తప్ప తిరిగిందిమి. మా హృదయముల ఆలోచనలు ఆశలు మిక్కిలి అనుసరించిందిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మేము చేయవలసిన చేయక చైరాన్ని చేస్తుంది. మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభు, ఆ పాప పీడితులమైన మమ్మను కరుణింపము. ఓ దేవా, తమ తప్పితములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామము మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు, మన సమస్త పాపములను క్షమించి వారి నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రార్థించుదము. పెంతకోస్తు తర్వాత 8వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన అంశము అభిషిక్త పరిచర్య, మార్పు కలుగు చేయుటకు మార్పు నొందినవారు. ప్రధాన కాపురమైన దేవా, దేవుని ప్రజలమైన మమ్మును నీ గొర్రెలుగా గొర్రెపిల్లలుగా ఎల్లప్పుడూ పిలుచుచు మమ్ములను మేపుచు కాయుచు ఉన్నవాడవు. నిన్ను ద్వేషించు వారిలో నుండి నీ కొరకు ప్రజలను చైతన్యపరచువారిని లేవనెత్తము. అలాగుననే నీ కొరకు నీ సమాజమును మార్పు నొందించుటకు వారికి తగిన అనుభవమును అనుగ్రహించుము. నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచూ పరిపాలించుచుండెడి నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము. ఆమేన్.
దయచేసి కూర్చోనండి. మనము కూర్చోనుండగా దేవుని వాక్యము చదువుగా విందాం. మొదటి పాఠం హెజ్కేల్ గ్రంథము 33వ అధ్యాయము మొదటి 9 వచనాల్ని చదువుగా విందాం. ఈ యొక్క ఆదివార దినముకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా పాత నిబంధన గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం దేవుని వాక్యము చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం ప్రారంభము. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, నీవు నీ జనులను సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడినందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడలా వాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయాను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలైనగా వాడు జాగ్రత్త పడిన ఎడలా తన ప్రాణమును రక్షించుకును. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి బాక ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారితో ఒకరి ప్రాణం తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషం బట్టి పట్టబడినను నేను కావలిద్ద వాని ప్రాణం గూర్చి విచారణ చేయుదును. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడా, నీవు నిశ్చయంగా మరణము నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవేయగా అతడు తన దుర్మార్గును విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషం బట్టి మరణం నందును గాని అతని ప్రాణం గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గును విడవలనని నీవు అతన్ని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను వినని ఎడల అతడు తన దోషం బట్టి మరణం నందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందు. ఇంతవరకు చదవలసిన మొదటి పాఠం సరే. ఓ దేవా, నీకు వందనములు. పత్రిక పాఠము చదువుగా విందాం. పరిశుద్ధుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాల్ని చదువుగా విందాం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన 2వ పాఠము అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మతగినది. అధ్యక్షుడగవాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్థుడును, అతిథి ప్రియుడును, బోధింపతగిన వాడునయుండి మద్యపానియు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైననూ తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఏళ్ళ అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకున్నట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను. అలాగుననే పరిచారకులు,
మాన్యులయుండి వివనస్కులను మిగిల మధ్యపానాసక్తులను దుర్లాభమును అపేక్షించు వారనై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారే ఉండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పనివారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలను. పరిచారకులయుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము కలవారగుదురు. ఈ మట్టుకు రెండవ పాఠము సరి. ఓ దేవా, నీకు వందనములు. అందరం లేచి నిలబడి ఉండగా సువార్త పాఠము చదువుగా విందాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 15వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు వాక్యాన్ని చదువుగా విందాం. సువార్త పాఠముగా యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నీవే నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. ఆయన, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెల మేపము, నీవు యవనుడు అయి ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదవు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటుకి నేను మోసుకొని పోవునని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. అప్పుడు, ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను, ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనను. ఈ మటుకు చదవలసిన సువార్త పాఠం సరి. ఓ క్రీస్తు, నీ స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా నిలబడి ఉండి కీర్తన పుస్తకంలో నుంచి 269వ కీర్తన, అడుగుచున్నామో దేవా కడుదయనుగావా పాడుకుంటూ వాక్య ధ్యానం నిమిత్తమై సిద్ధపడదాం. సారే సారే కు నిన్ను వీ
స్తోత్రం కలుగును గాక. తల ఉంచి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన నామంలో మహానుగ్రహించిన మరి యొక్క పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మా మనోనేత్రాలు తెరవండి, మీరు మాతో మాట్లాడండి. మీ దీన సేవకు నేను నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పెట్టబెట్టు కూర్చున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియజేస్తుంటున్నాను. దేవుని మహాకృపలో మరి యొక్క ఆదివారాన దేవుని ఆరాధించడానికి, ఆయన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అభిషిక్త పరిచర్య, మార్పు కలగజేయుటకు మార్పు నొందిన వారు అనేటటువంటి అంశాన్ని
మనము ధ్యానించనే ఉంటున్నాం. అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:5 పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదే 28:20 దేవుడు ఏ విధంగా సంఘములో కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని బోధకులుగా, కొందరిని అద్భుతాలు చేసేవారుగా, మరికొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారుగా, కొందరిని ప్రభుత్వాలు చేయవారుగా, నానా భాషలు మాట్లాడేవారుగా ఏ విధంగా నియమించాడో అక్కడ మనం చూస్తాం. మనందరినీ దేవుడు తన పని కోసం పిలుస్తూ ఉన్నాడు. తన పని కోసం ఆయన మనలందరినీ ఏర్పరచుకున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఈ మాటలు ఉన్నాయి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనందరము అభిషిక్త పరిచర్యలో ఉన్నవారు, అనభిషిక్త పరిచర్యలో ఉన్నవారు, విశ్వాస సమూహంగా ఉన్నవారు అందరూ కూడా దేవుని పరిచర్య చేయడానికి పిలువబడ్డారు. కొందరికి ప్రత్యేకమైనటువంటి పనిని ప్రభు ఏర్పాటు చేసినాడు. అ స్పెసిఫిక్ అసైన్మెంట్ కొందరికి ప్రభు అనుగ్రహించినాడు. ఎవరికైతే ప్రత్యేకమైనటువంటి పిలుపు కానీ ప్రత్యేకమైనటువంటి పని కానీ అప్పచెప్పబడలేదో వారందరూ విశ్వాసులందరికీ ఇవ్వబడినటువంటి మిషన్, ఆ పరిచర్యను జరిగించేవారుగా ఉండాలి. అదేంటంటే ప్రేమించడం, వాక్యానికి లోబడ్డం, దేవుని ఆరాధించడం, దేవుని సేవించడం. ఈ పరిచర్యల్ని ప్రతి ఒక్కరూ జరిగించాలి. మన సంఘ పరిచర్యలు అభిషిక్త పరిచర్యకు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రత్యేకమైనటువంటి పని కోసం కొంతమంది ఏర్పాటు చేయబడ్డారు. ఈ పని దేవుని యొక్క కృపను బట్టి అనుగ్రహించబడింది. సంఖ్యాకాండంలో చూస్తాం 18:7-2 దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దయచేత తన యొక్క యాజక పరిచర్యను అహరోను వంశానికి దేవుడు అనుగ్రహించాడు. ఇది దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న వారికి అనుగ్రహించేటటువంటి పరిచర్య. ఈ ప్రత్యేకమైనటువంటి పరిచర్య కోసం ఏర్పరచబడిన వారు దేవుని చేత నియామకాన్ని పొందినవారుగా ఉంటారు. దేవుడు వారిని నియమిస్తాడు. యెహెజ్కేలు గ్రంథములో 33:7 ఈ మాటలు మనం చూస్తాం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా మాటలు విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. ఇది దేవుని చేత నియమించబడినటువంటి పరిచర్య. ఇది దేవునికి ప్రతిగా చేసేటటువంటి పరిచర్య. దేవునికి ప్రతిగా చేసేటటువంటి పరిచర్య. ఈ పరిచర్య జరిగించేటప్పుడు, పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు దేవుని చిత్తానుసారంగా ఈ పరిచర్య ధర్మాన్ని నిర్వర్తించాలి.
ఫలితాన్ని ఆశించకుండా ఈ పరిచర్య జరిగించాలి. యిర్మీయా గ్రంథంలో 7వ అధ్యాయము 27వ వచనంలో నా మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తరమియ్యరు. ఇక్కడ ప్రభు వారు వినరు అని ఎరిగి ఉండి కూడా వారికి చెప్పించడానికి యిర్మీయా ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. విన్నా వినకపోయినా దేవుని యొక్క పరిచర్యను మనం జరిగించాలి. ఈ పరిచర్య కోసం దేవుని యొక్క పిలుపు అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఆయన ప్రణాళికలో దేవుడు ఏర్పరిచినటువంటి పరిచర్య. అందుకనే యిర్మీయా 7వ 5వ వచనంలో గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయటపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని, నేను నిన్ను పంపువాని యుద్ధకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ చెప్పవలను. ఇక్కడ యిర్మీయా ప్రవక్తను దేవుడు ఆయన గర్భములో ఉండగానే, గర్భములో పడక ముందే తన ప్రవక్తగా నియమించుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య కోసం పిలువబడిన వారు యాదృచ్ఛికంగా కాదు, కానీ దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఆయన చేత నియమించబడతారు. ఇది మొదటిది. రెండవది, ఈ అభిషిక్త పరిచర్యలో ఉండేవారు ఈ పరిచర్య ఉత్తరవాదత్వము కలిగినది అన్న విషయాన్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. క్యాజువల్గా చేసేది కాదు, లేకపోతే ఏదో ఉద్యోగం కోసం చేసేది కాదు, వృత్తి కోసం చేసేది కాదు. ఇది ఉత్తరవాదత్వము కలిగి జరిగించాల్సినటువంటి పరిచర్య. యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయము 6వ వచన 2వ భాగంలో ఈ మాటలుంటాయి. నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ఈ పరిచర్యలో దేవుడు మనకు అప్పగించినటువంటి సంఘములు కానీ, మనకు అప్పగించినటువంటి పని విషయంలో కానీ ఆయన మన యొద్ద విచారణ చేస్తాడు. మనకు అప్పగింపబడినటువంటి సంఘాలలో, మనకు అప్పగింపబడినటువంటి ఆత్మల విషయమై మనము భారము కలిగి ఉండకపోతే, ఉత్తరవాదత్వాన్ని కలిగి ఉండకపోతే దేవుడు మనల్ని విచారణలోనికి తీసుకొస్తాడు. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలే వలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. లెక్క అప్ప చెప్పవలసిన వారి వలె ఆత్మలను కాసే బాధ్యత దేవుడు అప్పచెప్పినాడు మనకు. ఈ లెక్క అప్పగించే బాధ్యత ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నాం, ఉత్తరవాదత్వాన్ని ఏ విధంగా కలిగి ఉంటా ఉన్నాం, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇది రెండవ అంశం. మూడోది ఏంటంటే, ఈ అభిషిక్త పరిచర్య ప్రేమతో చేయాల్సిన పని. ప్రేమతో, దేవుని ఎడల ప్రేమతోనూ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిచర్యల ప్రేమతోనూ, ఆ పరిచర్యను ఎవరైతే పొందుతూ ఉన్నారో వారి ఎడల ప్రేమతోనూ జరిగించాల్సినటువంటి సేవ ఇది. అందుకనే యోహాను సువార్తలో మనం చదువుకున్న పాఠ్యభాగంలో 21వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాటలు చెప్పబడ్డాయి. యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని యొక్క పరిచర్యలు, అభిషిక్త పరిచర్యలు, ఆయన పరిచర్యలో ఉన్న వారు ఎక్కువైన ప్రేమను దేవుని ఎడల కనబరచాలి. అమితమైనటువంటి ప్రేమను వారు దేవుని ఎడల కనబరచాలి. అప్పుడు మాత్రమే దేవుడు అనుగ్రహించినటువంటి బాధ్యత నిర్వహణలో కష్టాలు వచ్చినా, నష్టాలు ఎదురైనా, నిందల పాలైనా, శ్రమలైనా సరే వాటికి ఓర్చి
వాటిని లెక్క చేయక దేవుని పని జరిగించగలుగుతాం. ప్రభు ఇక్కడ ఆ పేతురును మూడు పర్యాలు ఈ మాట అడుగుతారు. వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా, వారికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు పర్యాయాలు ప్రభు అడుగుతారు. ప్రతిసారి చెప్తాడు, నా గొర్రె పిల్లలను మేపము, నా గొర్రెలను కాయము. మేపే బాధ్యత, కాసే బాధ్యత ఆయన పేతురుకు అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పనిని ప్రేమతో చేయాల్సిన వారమై ఉంటున్నాం. అందుకనే ఎఫ్సి పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనంలో పౌలు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ప్రేమ కలిగి నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకతను జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దానికి రోల్ మోడల్గా క్రీస్తు మనల్ని ప్రేమించినటువంటి ఆ ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను బిడ్డలారా, మనము నిజంగా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమకు పాత్రులమైనట్లయితే, ఆయన ప్రేమను పొందిన వారమైనట్లయితే ఈ లోకంలో పరిమళ వాసనగా ఉండగలుగుతాం. అదే ప్రేమను మనము చేసేటటువంటి పరిచర్యల్లో మన సంఘాల యెడల మనము చూపించగలుగుతాం. ప్రేమ కలిగి మనము జీవించగలుగుతాం. ప్రేమతో మనం చేసే కార్యం క్రీస్తు యొక్క సువార్త వ్యాప్తికి సాధనంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది 2వ అంశం. 3వ అంశం, 4వ అంశం ఏంటంటే, ఈ పరిచర్య చేసేవారు వారి యొక్క జీవన విధానంలో శుద్ధి కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నడక నడత సరిగా ఉండాలి. ఆ విషయాల్ని పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో చాలా ప్రస్ఫుటంగా మాట్లాడినాడు. అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి, పరిచారకులు ఏ విధంగా ఉండాలి, పరిచర్య స్త్రీలు ఏ విధంగా ఉండాలో అక్కడ చెప్పినాడు. ఈ యొక్క విషయాలు మనం గమనిస్తూ ఉంటే, నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడినై ఉండి మద్యపానీయు కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడినై ఉండి సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను. ఈ లక్షణాలని మనం గమనించినప్పుడు, ఒకసారి దైవ పరిచర్యలో ఉన్నటువంటి మనం, దేవుని పరిచర్య చేయడానికి పిలువబడినటువంటి మనం, మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఆ పరిచారకులు ఏ విధంగా ఉండాలో చెప్తూ, మాన్యులై ఉండి మనస్కులను మిగుల మద్యపాన శక్తులను దుర్లభ అపేక్షించుచు ఉండని వారే ఉండాలి. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకుని వారై ఉండాలి. ఏ విధంగా ఈ పరిచారకులు ఉండాలి, పరిచర్య స్త్రీలు ఏ విధంగా మాన్యులై కొండెములు చెప్పని వారును, మితానుభవము గల వారును, అన్ని విషయంలో నమ్మకస్తులై ఉండాలో అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని ప్రేమను మిల్లారా, మన జీవితాలు మార్పు చెందకుండా ఇతరులను మనం మార్చలేము. మనలో క్రీస్తు ప్రేమను నిలుపుకోకుండా ఆ ప్రేమలోనికి ఇతరులను ఆహ్వానించలేము. ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి దారి చూపగలుగుతాడా? మనకు అప్పగింపబడినటువంటి సామాన్య పరిచర్య కానివ్వండి, ప్రత్యేక పరిచర్య కానివ్వండి, దేవునికి ఇష్టమైన రీతిలో చేయాలా? బలానమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అనిపించుకునే రీతిలో మన పరిచర్యలు కొనసాగాలి. మన పరిచర్యలను బట్టి ప్రజలు ప్రభావితులై దేవునిలోనికి రావాలి. వారి జీవితాలు దేవుని కొరకు గెలిచినవిగా ఉండాలి. వారి జీవితాలు దేవుని కొరకు నిలిచినవిగా ఉండాలి అంటే, ముందుగా పరిచర్య జరిగించేటటువంటి మన జీవితాలు సరిగా ఉండాలి. మన నడక, మన నడత, మన మాట, మన తలంపు, మన ఆలోచనలు, మన జీవితం ప్రభు కొరకైనటువంటి ఆకర్షణగా ఈ లోకంలో నిలబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ అభిషిక్త పరిచర్య గుచ్చినటువంటి ధ్యానం చేస్తున్నటువంటి మనము, ఈ పరిచర్యలో ఉన్నవారిగా
ఆ పరిచర్య ధర్మాన్ని నివర్తించడానికి ప్రభు చిత్తానుసారంగా జీవించేవారుగా ఉండాలి. ఈ పరిచర్యను పొందుతున్నటువంటి వారు హెబ్రీ పత్రికలో పౌలు భక్తులు చెప్తున్నట్లుగా వీరు దుఃఖములో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి దేవుని యొక్క పరిచర్యలో ఉన్నవారి దైవజనుల యొక్క మాటలకు సంఘం లోబడి ఉండాలని వారు దుఃఖంతో కాక సంతోషముతో ఆ పరిచర్యను జరిగించడానికి ముందుకు రావడానికి ప్రేరేపించబడిన వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని ప్రేమను విడలరా, అలాంటి కృపలోనికి దేవుడు మనల్ని నడిపించాలని మనము మన జీవితాలు మన పరిచర్యలు ఈ లోకంలో దైవరాజ్య వ్యాప్తిని జరిగించడానికి దైవరాజ్య విలువలను పాదుకొల్పడానికి అనువైనవిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. అలాంటి కృపలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించి దీవించి కాపాడునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రభు నీకు వందనాలు. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని తండ్రి, నీ పరిచర్య కోసం మమ్మల్ని పిలిచినందుకు వందనాలు. ప్రభు మీరు ప్రత్యేకమైన పరిచర్య బాధ్యత అప్పగించిన సామాన్య పరిచర్యను మీరు మాకు అనుగ్రహించిన ప్రభా, ఈ లోకంలో నీ సాక్షులంగా నిందారహితులంగా జీవించడానికి మమ్మలను ఆయత్తపరచమని వేడుకుంటున్నాం. అపవాది మాపై వేలెత్తి చూపించని విధంగా మా జీవితాలు ఉండగలందులకు మీ సహాయం దయచేయండి. తద్వారా అనేక మంది రక్షణకు మేము సాధనాలుగా ఉండగలందులకు, అనేక మందికి నీ ప్రేమను పంచడానికి ప్రభా మేము సాధనాలుగా ఉండగలందులకు మీ సహాయం దయచేయండి. మమ్మల్ని మా సంఘాలని దీవించండి. ఈ కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి దినాల్లో ప్రతి ఒక్కరిని భద్రపరచండి ప్రభు. కరోనా బారిన పడినటువంటి వారందరినీ మీరు భద్రపరచండి. ముఖ్యంగా మా సంఘములలో ప్రభా యొక్క కరోనా బారిన పడినటువంటి ఆయన మీ బిడ్డలను మీరు జ్ఞాపం చేసుకుని సంపూర్ణ స్వస్థతలోనికి విడుదలలోనికి నడిపించండి. నీ పరిచర్య ధర్మం జరిగిస్తున్నటువంటి నీ సేవక బృందమంతటినీ ప్రత్యేకమైన రీతిలో ఎత్తుపట్టుకొని నీ ఆత్మతో నింపి ఎల్లప్పుడూ నీకు ఇష్టమైన వారుగా, ఎల్లప్పుడూ నీ ఉద్దేశాలు నెరవేర్చేవారుగా, ఎల్లప్పుడూ నిన్ను గణపరిచేవారుగా ఉండగలందులకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఉండగా అపోస్తలుల విశ్వాస సూత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తిగల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యం లోకం దిగను. మూడో దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుకు అక్కడ ఆయన వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. ప్రభు మీకు తోడై ఉండునుగాక. మీ ఆత్మకును తోడై ఉండునుగాక. ప్రార్థించుదము. ప్రభామమును కనికరించుము. క్రీస్తుమము కనికరించుము. ప్రభామమును కనికరించుము. ప్రభు నేటిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమునందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచుకొని గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున నెరవేర్చుండు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించుము. మమ్మల్ని శోధనంతే కాదు దృష్టిని తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమయు నిరంతరమైనవి తండ్రి. ఆమేన్. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము, పైనుండి జ్ఞానం వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము, నీ వేర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును దీవింపుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానము దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకము లేనివాడు మరెవడును లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము, నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనుము. మా గురించి ప్రార్థన చేద్దాం. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన.
సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడవైన ఓ దేవా, నిన్నెరుగుటే మాకు నిత్య జీవమును, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రం. నిజముగా నీ శరణుజొచ్చి ఉన్న వినయ సేకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకున్నట్లు మా శత్రుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మను తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన ప్రార్థన. ఓ ప్రభువ, పరలోకపు తండ్రి, ఈ దినారంభము వరకు మమ్ము క్షేమముగా తెచ్చి సర్వశక్తి గల నిత్యుడగు దేవ, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపంలో పడకుండును, ఏ విధమైన ఉపద్రవంలో చిక్కుకొనకుండును నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవ, ఈ సమయమందు మేము ఏక మనసుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేదరని మాట ఇచ్చినావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 611వ కీర్తన, మహిమనొప్పు జనక నీకు మహిత స్తుతునకు పాడుకుంటూ ఆరాధన ముగించుకుందాం. మహిమనొప్పు జనక నీకు మహిత స్తుతునకు, మహిమ గలుగు శుద్ధాత్మకును మహాయుగములు. మహిమనొప్పు జనక నీకు మహిత స్తుతునకు, సృష్టి మునకు నిన్ను నాకసేనలు కాకటంబుగాను తించే ప్రాజ్ఞమీరగా. మహిమనొప్పు జనక నీకు మహిత స్తుతునకు, సకల సృష్టి సకల మహిమ కలుగు నీకు సకల.